ఈ వారం రుచిక రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం రుచిక రాశి వారు చాలా సంతోషంగా గడుపుతారు ముఖ్యంగా ఇప్పటివరకు మీకున్నటువంటి మీ ఇంటి పరమైన సమస్యలన్నీ కూడా ఈ వారం తీరిపోయి చాలా రిలాక్స్గా ఉంటారు ఈ వారం మీరు చేసే ప్రతి పని కూడా మనస్ఫూర్తిగా చూస్తారు మీరు చేస్తారు అలాగే ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ మీ దగ్గర వారి పట్ల ఇంకా మీ ఆరోగ్యం పట్ల మీరు ఎక్కువగా శ్రద్ధ వహించాలి మీ ఉద్యోగపరంగా ఈ వారం మీకు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అలాగే గతంలో మీ ఉద్యోగపరంగా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ వారం తీరిపోతాయి అయితే మీరు మీ ఉద్యోగం కోసం ఎలాంటి కొత్త ప్రయత్నాలను ఈ వారం మీరు చేయకపోవడమే మంచిది ఇంకా ఇప్పటివరకు మీ ఉద్యోగపరంగా మీతో విభేదిస్తూ వస్తున్న వారు కూడా ఈ వారం మీతో చాలా చక్కగా వ్యవహరిస్తారు విద్యార్థి ఈ వారం అనుకూలంగా ఉంటుంది మీరు హాజరయ్యేటువంటి పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించుతారు అలాగే మీ సంతానానికి సంబంధించి కూడా ఈ వారం మీరు చాలా సంతోషంగా ఉంటారు ఇంకా కొత్త వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు మీ కొత్త స్నేహితులతో ఈ వారం మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే ప్రతి విషయాన్ని కూడా వారితో షేర్ చేసుకుంటారు మీ తోబుట్టువులతో ఇప్పటివరకు మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ వారం తీరిపోతాయి అలాగే ఆదాయ పరంగా ఈ వారం మీకు ఆదాయం ఎక్కువగానో వ్యయం తక్కువగానో ఉంటుంది మీకు వారసత్వంగా రావలిసి ఉన్నటువంటి ధనానికి సంబంధించి ఈ వారం శుభవార్త వింటారు ఇంకా మీకు రాకుండా ఉన్నటువంటి రాని బకాయిలలో కూడా ఈ వారం మీరు వసూళ్లను చూస్తారు ఈ వారం మీ ఇంటి కోసం కొన్ని విలువైన వస్తువులను కొంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపార పరంగా కొత్త పనులను ప్రారంభించడానికి ఇంకా వ్యాపార విస్తరణ కోసం కూడా ఇది అనుకూలమైన వారం ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి ఎవరైనా కొత్త వ్యక్తులను ఉద్యోగస్తులను ఈ వారం మీరు అపాయింట్మెంట్ చేసుకుంటారు కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ వారం వారి జాబ్కి సంబంధించి పురోగతిని చూస్తారు నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఈ వారం మీరు మీ ఉద్యోగస్థి మీ ఉద్యోగ ఇంకా మీ ఆర్థిక స్థితి మీ కుటుంబ పరంగా చాలా సంతోషంగా ఉంటారు అయితే మీ ఆరోగ్యం పట్ల మాత్రం ఈ వారం మీరు ఎక్కువగా శ్రద్ధ వహించాలి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి